జై శ్రీరామ్. నేను మీ అన్నపూర్ణ. ఏబిటి టీవీకి స్వాగతం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌంక్లీం కళాంభిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమం కుసధరాం స్రగ్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. రెండవ రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రెండో రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు, త్రిసతి పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్తముద్రలో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. థ్యాంక్ యూ.